గత వారం రోజుల క్రితము ఈ తెలంగాణ రాష్ట్రం లోపల ప్రకృతి విపత్తు కారణంగా వారం రోజుల పాటు అకాల వర్షాలు విపరీతంగా ఈ రాష్ట్రం లోపల పడ్డ కారణంగా ఈ రాష్ట్రం లోపల జగిత్యాల జిల్లా కోట్ల నియోజకవర్గము ఇబ్రహీంపట్నం ఎద్దండి మండలం ఎద్దండి గ్రామం లోపల ఆ యొక్క ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి ఈ వరదల కారణంగా ఆ గ్రామం చెడిపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలను పరామర్శించి అక్కడ ఉన్నటువంటి వాతావరణము అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోదామని చెప్పేసి ఈ యొక్క నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవిందన్న గారు ప్రజల మనిషి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక పార్లమెంటు సభ్యుని పైన అక్కడ లోకల్లో ఉన్నటువంటి ఉప సర్పంచ్ కానీ మాజీ సర్పంచ్ కానీ టీఆర్ఎస్ కార్యకర్తలు రౌడీలాగా అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు వందలాది మంది ఎంపీ పార్లమెంటు సభ్యులు వారి కారిపైన ఇష్టాల రీతిలా దాడి చేస్తే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎందుకు పట్టించుకుంటారు, వారి పైన ఇంతవరకు ఎందుకు కేసు బుక్ చేస్తలేరని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఈ ప్రజాస్వామ్యం లోపల పార్లమెంట్ సభ్యులు ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలి, అక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పి అక్కడికి వెళ్తే ఈ టీఆర్ఎస్ కార్యకర్తలు ఇష్టారీతిన రాను రాను రౌడీలాగా వ్యవహరిస్తున్నారు. దీన్ని ఇప్పటికైనా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొని వారిపైన సుమోటోగా కేసులు బుక్ చేయాలి. రానున్న రోజుల లోపల ఇటువంటి పునరావృతం అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దెదించేదాకా భారతీయ జనతా పార్టీ ఎన్ని ఉద్యమాలైన చేస్తుందని సందర్భంగా తెలియజేస్తూ జై హింద్ జై భారత్. గౌరవ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవిందన్న గారిపై దాడిని భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ తీవ్రంగా ఖండిస్తుంది. ఈరోజు టీఆర్ఎస్ నాయకులు డిపి రౌడీల్లా ప్రవర్తిస్తూ ప్రజా ప్రతినిధులపై దాడి చేయడం చాలా దురదృష్టకరం. దీన్ని వంత చోరుతూ పోలీసులు కూడా స్వచ్ఛం చేయడం సరైంది కాదు. ప్రజాస్వామ్య దేశంలో నిరసన చేసుకోవాలి, తెలియజేయాలి. కేవలం అధికార పార్టీకి కొమ్ముకొస్తున్నటువంటి ఈ పోలీస్ అధికారులు ముందస్తు భారతీయ జనతా పార్టీ నాయకులను ముందస్తు చేసి బీజేపీ నాయకులను కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. కేవలం అధికార పార్టీకే వంతుపడుతున్నటువంటి ఈ పోలీస్ యంత్రాంగాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇకనైనా కానీ పోలీసులు కానీ అధికారులు కానీ ప్రజాస్వామ్య దేశంలో నిరసన చేసుకునే హక్కు ఎవరికైనా ఉంది, ప్రజాస్వామ్య బద్దంగా నిరసన తెలపాలి. పరామర్శించడానికి వచ్చినటువంటి పార్లమెంటు సభ్యుడు అరవింద్ ధర్మపురి గారిపై దాడి చేయడం ఇది చాలా చిగ్గుచేటు. దీన్ని భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ తీవ్రంగా ఖండిస్తుంది. మీరు కనుక ఈ భౌతిక దాడిలో కూడా ఆపకపోతే మేము ఎదురు దాడి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నారు. మన ఎద్దండి గ్రామంలో అకాల వర్షాల వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ఆ ఎద్దండి గ్రామ ప్రజలను పరామర్శించడానికి ఇందూరు పార్లమెంట్ సభ్యులు తన పార్లమెంటు పరిధిలోని ఒక గ్రామంలోకి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవడానికి బయలుదేరితే అక్కడ టీఆర్ఎస్ నాయకులు గుండెల్లో వ్యవహరిస్తూ అడ్డుకోవడం నిజంగా ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు. భారతదేశంలోనే అత్యున్నత చట్టసభ ఎన్నికైన ఒక పార్లమెంటు సభ్యుడు తన పార్లమెంటు పరిధిలోని గ్రామంలోకి సమస్యలు తెలుసుకోవడానికి ముందుకెళ్తుంటే భౌతిక దాడులకు పాల్పడడం నిజంగా సిగ్గుచేటు. అక్కడ ముందస్తుగా అక్కడ దాడికి పాల్పడతారు అక్కడ టీఆర్ఎస్ నాయకులకి సమాధానం ఉన్నప్పుడు కూడా పోలీసుల వాళ్ళు ప్రివెంటివ్ అరెస్ట్ చేయకపోవడము నిజంగా పోలీసులు ఒకటే వర్గానికి ఒకటే పార్టీకి మొమ్ము కాయడం కూడా నిజంగా సిగ్గుచేటు. ఒక పార్లమెంట్ సభ్యుడు తన పార్లమెంట్ పరిధిలో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పోతే అడ్డుకోవడం నిజంగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఎవరో ఊహించారు. నియామకాల పేరుతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇలాంటి పరిస్థితులు అనేది నిజంగా ప్రజాస్వామ్యానికి సూచించారు. ఈ సంఘటన వెనుకున్న అందరినీ అరెస్ట్ చేసి వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ డిమాండ్ చేస్తుంది. జై హింద్ భారత్ మాత.